నా పేరు డాక్టర్ ఎం కళ్యాణ్ చక్రవర్తి. నేను ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గన్నవరంలో పశుక్షేత్ర గణ సముదాయ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు పశుగ్రాసాలు నిల్వ చేసుకునే పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. దానిలో రెండు రకాలు ఉన్నవి. ఒకటి పశుగ్రాసాన్ని హే రూపంలో నిల్వ చేసుకోవడం, రెండవది పశుగ్రాసాన్ని మాగుడి గడ్డిగా తయారు చేసుకోవడం. ముందుగా మనము హే తయారీ ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. హే అంటే పశుగ్రాసంలో ఉన్న తేమ శాతాన్ని 80 నుండి 15% తగ్గించుకుని నిల్వ చేసుకునే పద్ధతినే హే అంటాము. ఈ హే తయారీని రెండు రకాలుగా చేసుకోవచ్చు. మొదటిది పశుగ్రాసాన్ని పంట భూమిల్లో హార్వెస్ట్ చేసిన తర్వాత మనము సూర్యరశ్మి ద్వారా అక్కడే ఎండబెట్టి నిల్వ చేసుకునే పద్ధతిని హే అంటాము. ఈ రకంగా 1-2 రోజులు సూర్యరశ్మి ద్వారా పశుగ్రాసంలో ఉన్న తేమ శాతాన్ని 80 నుండి 15% తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఈ ఎండిన గడ్డిని మనం షెడ్లోకి తీసుకొచ్చి నిల్వ చేసుకోవడం. ఇది హే తయారీలో మొదటి పద్ధతి. రెండవ పద్ధతి, పశుగ్రాసాన్ని మనము హార్వెస్ట్ చేసిన తర్వాత దానిని షెడ్యూల్లోకి తీసుకొచ్చి షెడ్యూల్లో డైరెక్ట్గా నీడ ఉండే ప్రదేశంలో ఎండబెట్టడం. దీనిని కూడా మనము హే అంటాము. కాబట్టి ఈ రెండు పద్ధతుల ద్వారా మనము హే తయారీని చేపట్టవచ్చు. ముఖ్యంగా ఈ హే తయారీకి కాయజాతి పశుగ్రాసాలైనటువంటి అలసందలు, ఉలవలు, స్టైలో ఇవి చాలా అనుకూలమైనవి. ఈ రకంగా మనము హే తయారీ చేసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ యొక్క వేసవ కాలంలో తీవ్రమైన పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ హేని ఈ మన పశువులకు, అదేవిధంగా మేకపిల్లలకు, గొర్రె పిల్లలకు కూడా అందించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ హేలో ముఖ్యంగా మనం కాయజాతి పశుగ్రాసాలు హే రూపంలో తయారు చేస్తున్నాం. కాబట్టి వీటిల్లో మాంసకృతుల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎదిగే గొర్రె పిల్లలకు కానీ, మేక పిల్లలకు కానీ, లేదైనా లేగదొడలకు వేసినట్టయితే వాటిలో ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా మనము ఈ యొక్క కాయజాతి పశుగ్రాసాల నుండి అలసందలు గాని, ఉలవలు గాని అనుకూలమైన హే తయారీకి. ఇవి పూత దశలో, పూత రాక ముందుగా మనము వీటిని హార్వెస్ట్ చేసుకుని వాటిని కోసి అక్కడే ఎండబెట్టుకుని మనము ఎండిన తర్వాత దానిలో ఉండే తేమ శాతం 10 నుండి 15% తగ్గుతుంది. కాబట్టి అప్పుడు మనం వాటిని మనం షెడ్లోకి వేసుకుని వాముగా వేసుకుని మేపినట్టయితే వాటిలో పోషక పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఈ యొక్క ఆకులు కూడా రాలకుండా మనకు ఉంటాయి. కాబట్టి ఈ ఆకుల్లో ఈ పోషక పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ కాండం కూడా, ముఖ్యంగా ఈ కాయజాతి పశుగ్రాసాల్లో కాండం చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి ఈ లేగదూడలు, గొర్రె పిల్లలు, మేకపిల్లలు కూడా సులువుగా తినడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. కనీసం మనము ఈ యొక్క హేని ఎదిగే దూడల్లో రోజుకి 1 నుండి 2 కిలోల వరకు మనం ఇవ్వచ్చండి. అదేవిధంగా ఈ గొర్రె పిల్లల్లో కూడా మనం దాదాపు ఒక 1/2 కేజీ నుండి కేజీ వరకు మనము ఈ యొక్క హేని ఇవ్వడం జరుగుతుంది.